ఐదు నెలలకే అబార్షన్ అయ్యి బిడ్డ చనిపోవడం జరిగిందని అనకాపల్లి జిల్లా రోలగుంట మండలం బుచ్చంపేట పిహెచ్సి డాక్టర్ సునీత విలేకరులకు తెలియజేశారు. వివరాల్లోనికి వెళితే రోలగుంట మండలంలోని శివారు గ్రామాలైన అర్లకు శివారుగా ఉన్న చిన్నలోసింగి పెద్దలోసింగితో పాటు పెద్దగరువు పితృగడ్డ గ్రామాలున్నాయి. తమ పిహెచ్సికి సంబంధించి ఈ మూడు గ్రామాలే ట్రైబల్ గ్రామాలని, వీటికి రహదారి లేకపోవడంతో కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె తెలియజేశారు. అయినప్పటికీ తమ సిబ్బంది ఎమ్మెల్యే చూపితో పాటు ఏఎన్ఎం రాజేశ్వర్ కూడా గత వారంలోనే సదరు గ్రామాలు సందర్శించారని ఆమె తెలియజేశారు. ఎవరైతే బిడ్డ చనిపోయిందనుకుంటున్నామో, తల్లి కిల్లో కోమలి, సుమారు 20 సంవత్సరాలు. ఈమెకు గర్భం దాల్చి 5 నెలలు అయింది. 5 నెలల కాలంలోనే బిడ్డ అబార్షన్ అయ్యి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఈ విషయాన్ని డాక్టర్కి తెలియజేయడంతో స్వయంగా డాక్టర్ ఫోన్ చేసి వారిని వైబీపట్నం వచ్చే వరకు కూడా జాగ్రత్తగా రావాలని, అక్కడికి వాహనం తీసుకొని వస్తే తాను డబ్బులు కూడా చెల్లిస్తానని చెప్పారు. ఆ ప్రకారంగానే ఆమె హాస్పిటల్కి వచ్చిన ఆటోకు కూడా డబ్బులు చెల్లించారు డాక్టర్ సునీత. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. బాబు, పెసెంట్ గారు, మాకు రోల్ లేదు, ఏ సరఫరా లేదు, మీరు పెద్దలకి నమస్కారం, చాలా ఇబ్బంది మనకి. బాబు, ఎంపీసీ గారు రోడ్ వేస్తాను, ఇది వేస్తాను అన్నావు, మాకు ఏం చేయలేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది. మాది పెద్దగారు, మాది లోసింగి, లోసింగి శివరా పెద్దగారు వీధి. ఏటా మీరు పెద్దలు, ప్రెసిడెంట్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ, మీరు రోడ్డు వేస్తాం ఇది వేస్తామనేసి వాటి గురించి వచ్చారు, ఇప్పుడు ఏం చేయలేదు. బాబు నమస్కారం.